ఈరోజు మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటంటే, ఈరోజు అనుకున్న దానికంటే గాంజా యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. ఎలక్షన్ కంటే ముందు ఇప్పుడు గమనిస్తుంటే ఇంకా ఎక్కువ ఉంది. ఎక్కువ మార్కెట్లోకి వెళ్ళిపోవడము పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. గాంజా తాగేవాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు కాదు, బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు. దానికి కారణం 5 సంవత్సరాల నుంచి మద్యం రేట్లు పెరిగిపోవడము, మరి దాంట్లో క్వాలిటీలో ప్రాబ్లం రావడం వలన ఈ గాంజా వైపు మగ్గిపోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయము మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటి అధ్యక్ష, గాంజానే కాదు అధ్యక్ష, పెయిన్ కిల్లర్స్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ ని పొడి చేసుకొని దాంట్లో సలైన్ ఏదో మీడియం తీసుకొని దాన్ని ఇంజెక్షన్లోకి ఎక్కించుకొని పిల్లలు ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద కడప ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. తల్లులు వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ యొక్క మెడిసిన్స్, ఆ మీడియంస్, సిరంజెస్ తీసుకొచ్చి చూపించి పిల్లలు ఒక్క దాంట్లో కలుపుకొని 15 మంది పిల్లోళ్ళు ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. ఒకటి, ఆ ఇంజెక్షన్స్ వల్ల వాళ్ళకి మత్తు వచ్చేసి ఆ విధంగా ఆరోగ్యం పాడైపోతా ఉంది. రెండో ప్రకారం ఏంటంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష. ఆ తల్లులు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, మా పిల్లల్ని తీసుకెళ్లి జైల్లో వేసేయండి, మా పిల్లల్ని మేము ఆపుతుంటే మమ్మల్ని కొడుతున్నారు, ఈ యొక్క మెడిసిన్స్ కొనడానికి వెళ్ళేసి డబ్బులు దొంగతనాలు చేయడము, వాళ్ళ ఇంట్లో కొట్టడము, వాళ్ళ పక్క వాళ్ళ జోలికి పోవడము, ఇలాంటి నేరాలు చేయడానికి అవకాశం వస్తూ ఉంది. మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము, మా పిల్లల ఆరోగ్యాలు పాడైపోతుంది, మీరు ఏమన్నా చెయ్యి ఆపండి మేడం అని చెప్తున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఉన్న సమస్య కంటే సమస్య పెద్దగా ఉంది. ఈరోజు మనం కనుక్కుంటే ఏమవుతుందంటే అధ్యక్ష, ఈ యొక్క మెడిసిన్స్ కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు. మనకున్న చిన్న సమాచారం ఏంటంటే, బెంగళూరు ద్వారా నుంచి తాడిపత్రికి వచ్చి, తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరుకి వచ్చి, ప్రొద్దుటూరు నుంచి కడపకి, దీనికి బిల్లింగ్ ఉండదు, ఏముండదు. మెడికల్ షాప్స్ కొరియర్ ద్వారా తెచ్చుకొని ఆ మెడిసిన్స్ ని ఈ పిల్లలకు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఎస్పీ గారు చెప్పడము దాన్ని పట్టుకోవడం ఎట్లా అనేది, దీని ప్రకారం నార్కోటిక్స్ చీఫ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆయన అంటారు ఇంకా పెద్ద ఎత్తున దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది కంట్రోల్ చేయడానికి. అంటే రకరకాల విధానాల్లో, ఒక గాంజా అనుకొని మనం అనుకుంటున్నాము, పెయిన్ కిల్లర్స్, మత్తు పదార్థాలు మెడికల్ షాప్స్ లో కొనే వాటి ద్వారా కూడా పిల్లలు దీనిలోకి వెళ్తున్నారు. తప్పకుండా యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్క నిమిషం, దీని ప్రకారం సీసీ కెమెరాలు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కడప నియోజకవర్గానికి వస్తే దాదాపు అంతకుముందు ఉన్న కెమెరాలన్నీ ఈ 5 సంవత్సరాలు నిర్వీర్యం చేయడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగితే కనుక్కోవాలా నేరస్తులు అంటే కనుక్కోలేని పరిస్థితిలో తయారైపోయింది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మా కడపలో మార్పు అనే పేరు మీద ఈ డిఅడిక్షన్ సంబంధంగా ప్రైవేట్ డాక్టర్స్ వచ్చి ఒక సెంటర్ను ఓపెన్ చేసినారు అధ్యక్ష కడపలో. కానీ నేను మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటంటే, ఆ అడిక్షన్ సెంటర్ పైన ఉంటే కింద వచ్చి మద్యం దుకాణం పెట్టారు అధ్యక్ష. అంటే పైన తాగండి, పైన డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళండి, కిందికి వెళ్ళి మద్యం తాగండి, మళ్ళా చెడిపోండి, మళ్ళీ పైకి వచ్చి అడిక్షన్ సెంటర్లో చేరండి. దాని మీద పెద్ద ఎత్తున మేము అధికారుల దృష్టికి తీసుకుపోయింది. అక్కడి నుంచి ఆ మద్యం దుకాణం మార్చి కడపలో, మార్చి బిల్టప్ సర్కిల్లో కడపలో దాన్ని మార్చి దూరంగా పెట్టండి. ఎందుకంటే ఒక పెద్ద ప్రయోజనం కింద ప్రైవేట్ వ్యక్తులు, డాక్టర్స్ వచ్చేసి పిల్లలు దీంట్లో బాధపడుతున్నారు, వీళ్ళని మార్చాలనే ఉద్దేశం ఈ యొక్క కింద మద్యం దుకాణం పెట్టడం ద్వారా దాన్ని దెబ్బతీస్తున్నట్టయితుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఎమ్మెల్యేస్కి వారి పవర్ వారికి పూర్తిగా తెలియట్లా. సమస్యలు హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం మంచిదే, కానీ మీ నియోజకవర్గాల్లో పోలీస్తో ఇంటరాక్ట్ అయ్యి ఎమ్మెల్యేస్ మస్ట్ ఆల్సో టేక్ యాక్టివ్ రోల్ ఇన్ కంట్రోలింగ్ ది యాంటీ సోషల్ యాక్టివిటీస్. ఇంకక్కర్లేదమ్మా మంత్రి గారు, మంత్రి గారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు మాట్లాడిన మాటల్లోని వాళ్ళ తాలూకా బాధ ఒకటేంటంటే, సొసైటీ పట్ల వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ ప్రజాప్రతినిధులుగా అన్నది చాలా క్లియర్గా కనబడుతుంది. యాక్చువల్గా మనం అధికారంలోకి రాకముందే ఈ విషయం చెప్పాలి అధ్యక్ష. ఒక 2 మినిట్స్ నాకు ఒక టైం ఇవ్వండి, ఎందుకంటే చాలా క్రూషియల్ ఇష్యూ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష ఇది. ఎందుకంటే లాస్ట్ టైం మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు యోగాలం చేసేటప్పుడు నేను చంద్రగిరి కాన్షియన్సీకి వెళ్ళాను అధ్యక్ష. చంద్రగిరి కాన్షియన్సీకి వెళ్ళేటప్పుడు సార్ దగ్గరకు వచ్చి ఒక తల్లి ఒక బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డకి కూడా స్కార్ఫ్ కట్టుకుని వచ్చింది అధ్యక్ష. తల్లి బిడ్డ ఇద్దరు స్కార్ఫ్ కట్టుకొని వచ్చారు. ఏంటి విషయం అంటే, లోకేష్ బాబు గారితోనే మాట్లాడాలి అని చెప్పి పక్కకి వెళ్ళి, మా అమ్మాయిని గంజాయికి అలవాటు చేసేశారు, మా అమ్మాయి గంజాయికి అలవాటు పడిపోయింది, నా బతుకేంటో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, నేను మా అమ్మాయి చనిపోవడం తప్పించి వేరే దారి లేదు అని చెప్పి ఆ రోజు ఆ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా గౌరవ మంత్రివర్యుల దగ్గరికి వచ్చి బాధపడి ఏడిస్తే
ఆ రోజు మంత్రివర్యులు ఒక మాట చెప్పడం అధ్యక్ష, మన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గంజాయి మీద దృష్టి పెట్టాలి. అంటే ఆ రోజు నుంచే ఒక కార్యాచరణ రూపొందించుకొని యువగలం పాదయాత్రలో ఏదైతే ప్రజా సమస్యల మీద గుర్తించడానికి వెళ్ళిన నేపథ్యంలో అదే రకంగా ఈరోజు మనం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే గాంజాయి మీద ఉక్కుపాదం మోపాలి అన్న ఒక థియరిటికల్గా మనందరం కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. దీనిలో భాగంగానే చూస్తే నిజంగా సభ్యులున్నట్టుగా ఈరోజు గాంజాయి అనేది ఎలా అయిపోయిందంటే ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో పండే గాంజా కాస్త ఈరోజు స్కూల్ బ్యాగ్స్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. స్కూల్లో పిల్లలు కూడా గాంజాయి తీసుకునే పరిస్థితులకు వచ్చేసారు. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన శ్రీనివాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజాయి మీద కానీ బ్లేడ్ బ్యాచ్ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏంటంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈరోజు తొరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈరోజు ఈ గాంజాయిని ఇమీడియట్గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాయికి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోంమినిస్టర్ ఆయన వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే 2 CCTV కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 CCTV కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్గా ఎక్కడెక్కడైతే ఏ ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాస్లోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం, చెక్ పోస్టుల దగ్గర సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకుని వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వైలెన్స్ కింద సిసి కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేసీల గాంజాని ఈరోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈరోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష, ఈరోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేశాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాట్లు పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి. వీళ్ళైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా అర్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. ఇంకా మీరు కడపలో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఒకసారి మేము కూడా మాట్లాడతాం అధ్యక్ష. అదేవిధంగా డిడిక్షన్ సెంటర్స్ కూడా మాక్సిమం ఎక్కువ పెడుతున్నాం అధ్యక్ష. ఎక్కువ మంది డాక్టర్స్ అని కూడా ఈవెన్ సెంట్రల్ జైల్లోనే కూడా డిఎడిక్షన్ సెంటర్లు పెట్టడానికి ఒక ప్రపోజల్ ఉంది అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు అందరూ కూడా చెప్పినట్టుగా ఎక్కడా కూడా గాంజాయికి ఇటువంటి విచ్చలవిడితనం అనేది లేకుండా చాలా సీరియస్ గా తీసుకున్నారు అధ్యక్ష. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే ఈ రోజు మేము చేయగలము అని మన గవర్నమెంట్ చేయగలము గాంజాని అరికట్టగలము అని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గాంజాకి మేము వచ్చింది ఇమీడియట్ గా దానికి సెపరేట్ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. దగ్గర 469 మందిని స్టాఫ్ రెలొకేట్ చేశాం అధ్యక్ష. అదేవిధంగా సుమారుగా దానికి స్పెషల్గా ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నాం, వాళ్ళకి స్పెషల్గా బడ్జెట్ని ఏర్పాటు చేశాం. ఎక్కడా కూడా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కాకుండా వాళ్ళు సపరేట్గా వాళ్ళకు ఒక అధికారాలు ఇచ్చి సర్వాధికారాలు ఇచ్చి ఈరోజు గాంజాని అరికట్టే పరిస్థితిలో మనం తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రివ్యూ చేయకపోతే నాకు తెలిసి 5 నెలల కాలంలో దగ్గర 7 సార్లు గాంజాయి విషయంలో రివ్యూ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దక్కింది అధ్యక్ష. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా మేము చెప్పగలుగుతున్నాం అధ్యక్ష, గాంజాని కానీ బ్లేడ్ బ్యాచ్ని కానీ బ్లేడ్ బ్యాచ్ కూడా ఎక్కువగా రాజమండ్రి విజయవాడలోనే ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. దాన్ని కూడా అరికట్టడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సన్నద్ధమైనారు అధ్యక్ష. థ్యాంక్ యూ. సిన్సియర్గా పోలీసులు కృషి చేస్తే వాళ్ళు పట్టుకోవటం పెద్ద కష్టం కాదమ్మా. సిన్సియారిటీ విషయంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన తాలూకా అంటే
ఆయన నాయకత్వంలో లీడర్షిప్ లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకున్నారు. దానికి నేను సభాముఖంగా ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ లో మార్పు వచ్చింది. ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ రోజు వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళ కర్తవ్యం ఏంటి అన్నది ఈ 5 నెలల్లో తెలిసింది అధ్యక్ష. 5 సంవత్సరాలు మర్చిపోయి ఉండొచ్చు, కానీ 5 నెలల్లో గుర్తొచ్చింది, చేస్తున్నారు అధ్యక్ష. మీ అందరూ కూడా సహకరించారు.